అధికారంలో ఉండగా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ప్రజాసేవ ఏ మేరకు చేస్తారో కానీ వారికి ఇటీవలి కాలంలో పదవీ విరమణ చేసిన తర్వాత ప్రజాసేవ చేయాలన్న తాపత్రయం బాగా పెరిగిపోయింది. అలా పెరిగిపోయిన వారి జాబితాలో తాజాగా తమిళనాడు మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు గారు చేరారు. ఆయన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ సలహాదారుగా రంగప్రవేశం చేస్తున్నారు. ఇంతకుముందే తోట చంద్రశేఖర్ అనే ఐఏఎస్ అధికారి వైసీపీలో ఏలూరు నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయన జనసేన వైపు మళ్ళీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు సలహాదారుగా ఉన్నారు. తాజాగా ఏమైందో తోట చంద్రశేఖర్ను పక్కకు జరిపి రామ్మోహన్ రావును సలహాదారుగా అధికారికంగా పవన్ కళ్యాణ్ నియమించుకున్నారు. ప్రభాకర్ రావుకు ఉన్న అపారమైన అనుభవం పార్టీకి బాగా ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారు. అలా ఆశించడంలో ఏమాత్రం తప్పు లేదు. కానీ అధికారులు రాజకీయాలలో ఎంతవరకు ప్రభావితం చేయగలరన్న అంశాన్ని మనం చర్చించుకోవాలి. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ్ అధికారిగా మంచి పేరు తెచ్చుకున్న రాజకీయాల్లో అంతగా రాణించలేకపోయారు. రాజకీయాలు వేరు, అధికారం చలాయించడం వేరు అనే అంశాన్ని ఆయనకు బాగా అర్థమైంది. తరువాత జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ రంగప్రవేశం చేస్తానని పలుసార్లు ప్రకటించి ఎందుకో ఆయన చొరవ చూపించకుండా ఉన్నారు. కొంతకాలం లోక్సత్తాలో చేరతారని, లేక బీజేపీలో చేరతారని, కాంగ్రెస్లో చేరతారని రకరకాల వ్యూహగానాలు వచ్చినా ఆయన చివరకు ఏ పార్టీలో చేయకుండా రహదారిలో, రాజకీయ రహదారిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఆలోచనలో స్పష్టత వచ్చి క్రమంగా ఆయన కూడా జనసేన వైపు మళ్ళుతారా లేక బీజేపీ వంటి పార్టీ వైపుకి వెళ్తారా తెలియదు. అలాగే ఐవీఆర్ కృష్ణారావు మొదట్లో ఇండిపెండెంట్ మేధావిగా రంగప్రవేశం చేసి క్రమంగా ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపి బీజేపీలో అధికారికంగా చేరారు. అజయ్ కళ్ళం మాత్రం ఇప్పటికీ తాను స్వతంత్రంగానే వ్యవహరిస్తూ ఏ రాజకీయ పార్టీకిలో చేరలేదు. ఈ రాజకీయ అధికార యంత్రాంగంలో ఉన్నవారు రాజకీయాల్లో రాణిస్తారా అంటే అనేక సందేహాలు ఉన్నాయి. రామ్మోహన్ రావు నేపథ్యం కొంచెం వివాదాస్పదంగా ఉంది. ఆయన సమర్థుడైన అధికారిగా జయలలిత దృష్టిని ఆకర్షించి 2011 నుంచి 2016 వరకు ఆమె సెక్రటరీగా పనిచేసి తర్వాత తమిళనాడు ప్రధాన కార్యదర్శి అయ్యారు. కానీ 2016 డిసెంబర్లో జయలలిత మరణం తర్వాత ఆయన ఇంటిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు వి శేఖర్ రెడ్డి ఐటీ అధికారులు ప్రశ్నించినప్పుడు రామ్మోహన్ రావు ప్రస్తావన రావడంతో ఆయనను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆయన వైదొలగి ఒక సంస్థకు డైరెక్టర్గా కొంతకాలం పనిచేసి తర్వాత పదవీ విరమణ చేశారు. జయలలిత అనారోగ్య సమయంలో ఆయన రాష్ట్రాన్ని చక్కగా పరిపాలించాడని, సంక్షేమ పథకాలను అమలు చేశారని ఆయనకు పేరుంది. కానీ ఈ పేరు వల్ల ఆంధ్రప్రదేశ్లో జనసేన ప్రాబల్యం పెంచుకోవడానికి ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు. రాజకీయ పార్టీల నిర్వహణలో అధికారిక పద్ధతులను ఉపయోగిస్తే కార్యకర్తలకు అంతగా నచ్చే అంశం కాదు. అందులోనూ ఇప్పుడు రూపురేఖలు లేని జనసేన పార్టీలో అధికారిక పద్ధతులను ప్రవేశపెట్టడం వల్ల నిజానికి ప్రతికూల ఫలితాలు వచ్చే ప్రమాదం ఉన్నది. రామ్మోహన్ రావు ఒంగోలులో జన్మించి ఆంధ్రప్రదేశ్కు చెందినవారు కావటం వల్ల ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అవగాహన ఉండే ఉంటుంది. అలాగే ఆయన తమిళనాడులో చీఫ్ సెక్రటరీగా పనిచేస్తూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాజకీయాలపై మంచి పట్టు కలిగి ఉన్నారు. అందువల్ల ఆయన రాజకీయ పరిచయాలు, నిధుల సమీకరణకు ఆయన ఉపయోగం బాగానే ఉంటుంది. తమిళనాడు రాజకీయాల్లో నిధులకు కొరత లేదు. చిరంజీవి బియ్యంకుడి ఇంట్లో గతంలో చెన్నైలోనే 40 కోట్లు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఐటీ అధికారులు దాడి చేయడానికి ప్రధానంగా జయలలితే కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పుడప్పుడే కాళ్ళూనుకొని పుంజుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ని దెబ్బతీయటానికి చిరంజీవి బియ్యంకుడి ద్వారా
నిధులు పంపిణీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ను కడపలో ఓడించాలని ప్రయత్నించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా రాజకీయాల్లో నిధుల అవసరం చాలానే ఉంటుంది. ఆ నిధుల సమీకరణకు రామ్మోహన్ రావు రాజకీయ సలహాదారుగా చేరడం బాగానే ఉపయోగపడుతుంది. అయితే ప్రజాభిమానం ఏ మేరకు పెంచుకోవడానికి ఉపయోగపడుతుందో స్పష్టత లేదు. రామ్మోహన్ రావు కొత్త విధానాలను రూపొందించడానికి, ఎన్నికల ప్రణాళిక రూపొందించడానికి కొంతమేర ఉపయోగపడవచ్చు. అంతకంటే ఎక్కువగా నిధుల సమీకరణకు బాగా ఉపయోగించవచ్చు. అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులతో నెట్వర్కింగ్ చేయటానికి ఆయన బాగా ఉపయోగపడతారు. తాజాగా జనసేన వైఖరిలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా దారుణంగా ఉన్నాయని, వీటిని ఈ పరిస్థితి నుంచి రక్షించే రక్షకుడు పవన్ కళ్యాణ్ అని రామ్మోహన్ రావు భావిస్తున్నారు. రామ్మోహన్ రావును ప్రజలు మెస్సయ్యగా భావిస్తున్నారని ఆయన అంటున్నారు. ఆయన ఆశ నెరవేరి నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పవన్ కళ్యాణ్ మెస్సయ్య కావాలని కోరుకుందాం. కానీ మెస్సయ్య రాజకీయాలను మరింతగా మెస్అప్ చేసే విధంగా ఆయన సలహాలు ఉండకూడదని కూడా ఆశిద్దాం. ఏది ఏమైనా ఇది ఒక కొత్త పరిణామం. అలాగే తాజాగా మోడీ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు జనసేన తన వైఖరిని స్పష్టం చేయలేదు. జనసేన మిత్రపక్షాలైన కమ్యూనిస్టులు మోడీకి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తే జనసేన మాత్రం మౌనంగా ఉండిపోయింది. దీనిని బట్టి ఆ పార్టీ వైఖరిలో చాలా మార్పులు వస్తున్నట్లుగా మనం గమనించాలి. పార్టీ యంత్రాంగాన్ని పటిష్టపరచుకునే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఏది ఏమైనా ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఈ పరిణామాలను ఆసక్తితో గమనిస్తాయని వేరుగా చెప్పనవసరం లేదు.